నిన్న వచ్చి మొన్న అనుకో మనం ఇద్దరు పలకంటే ఆర్ట్స్ కౌన్సిల్ తరఫున అలాగే కిరణ్ గారిని మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కల్సన్ శ్రీనివాస్ యాదవ్ గారు టెలివిజన్ పరిశ్రమకు సంబంధించి వాటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందండి ఒక కందరి యూనియన్ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ప్లీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళ వాళ్ళ యూనియన్స్ లో వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఈ కార్యక్రమం మేమందరం కలిసి ఒక పండగలా చేసుకుంటున్నాం థాంక్స్ సార్ ఒకసారి तलसान ट्रस्ट वार धन्यवाद కౌన్సిల్ అలాగే తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున శుభాభినందనలు ఈ రోజు తెలుగు టీవీ పరిశ్రమ కార్మికుల కోసం ఈ కరోనా క్రైసిస్ రిలీఫ్ కింద దాదాపు 2000 గ్రోసరీ ప్యాకెట్స్ ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ సలసాని శ్రీనివాస యాదవ్ గారి ట్రస్ట్ కి మా రెండు అసోసియేషన్స్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా మీ అందరికీ తెలుసు మార్చి 20 తారీఖున స్టార్ట్ అయినటువంటి ఈ కరోనా క్రైసిస్ కొన్ని వేల మంది జీవితాల్లో ఒక చీకటి నింపింది అంతా బాగున్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ రోజువారీ దినకూలి భత్యంతో బతుకు ఇచ్చినటువంటి తెలుగు టీవీ పరిశ్రమ కార్మికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఏ సంస్థలు గాని ఏ ప్రభుత్వాలు గాని టీవీ పరిశ్రమ దాని కార్మికులు వాళ్ళ గురించి అంతగా ఆలోచించలేదనే చెప్పాలి అటువంటి స్థితిలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపు నుంచి తెలుగు టీవీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేసి దాదాపుగా ఇవాటితో కలిపి 4750 మంది కార్మికులకి తెలుగు టీవీ పరిశ్రమ కార్మికులకి వితరణ అందజేయడం జరిగింది 4750 దాదాపుగా డబ్బుగా లెక్కేస్తే దాదాపు 1,50,00,000 ఇందులో 40 మంది ప్రొడ్యూసర్స్ 4 టీవీ ఛానల్స్ ఈటీవీ స్టార్మా జెమిని జీ తెలుగు 4 టీవీ ఛానల్స్ అలాగే ఇవాళ తలసాని శ్రీనివాస యాదవ్ గారి ట్రస్ట్ వీళ్ళందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది దీని ఆర్గనైజ్ చేసింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే తెలుగు టీవీ పరిశ్రమ ఇవాళ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో పరిశ్రమక వెన్నుదన్నుగా అండగా నిలబడడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎప్పుడు నిలబడుతుంది దానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్టిస్ట్ అసోసియేషన్ మేకప్ అసోసియేషన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ యూనియన్ అలాగే కాస్ట్యూమ్స్ యూనియన్ ఎయిటర్స్ యూనియన్ తదితర 18 పరిశ్రమ యొక్క కార్మిక శాఖలు వీళ్ళందరికీ కూడా మరీ మరీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నుంచి ఎవరు పట్టించుకోని సమయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆర్టిస్టులు అంటే ప్రతి యూనియను వాళ్ళ వాళ్ళ సభ్యులకి
వారి వంతు సహకారం అందించినా ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్రాసరీస్ ఇవ్వగలరు, వాళ్ళని కాపాడగలరు. కానీ నిజంగా ఒక త్రీ ఫోర్ మంత్స్ వర్క్ లేకపోతే ఈ పరిశ్రమలో ఉన్న కార్మికులు ఎలా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మేమున్నామని ముందుకు రావడం, బోర్డంత అమౌంట్ గ్యాదర్ చేయడం, పరిశ్రమకి మొత్తానికి పెద్ద దిక్కుగా మేమున్నా మేము ఆదుకుంటామని చెప్పి పరిశ్రమలో ఉన్న ప్రతి కార్మికుడికి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి దాదాపుగా ఇప్పుడు చెప్పినట్టుగా 4700 మందికి మనం ఈ గ్రాసరీస్ అందించడం జరిగింది, ఆదుకోవడం జరిగింది. సో గతంలో ఏ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరు కానీ ఇంతవరకు ఎవరు ముందుకొచ్చి టెలివిజన్ టీవీ లేని ఇల్లు లేదు కానీ టీవీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడి గురించి ఆలోచించిన వ్యక్తులు లేరు, సంస్థలు లేరు. అటువంటి సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు, ఎందుకు నేనున్నాను కదా, నేను ఇస్తున్నాను, నేను ఒక కిట్ అందజేస్తున్నాను కదా దాంట్లో ఇస్తున్నానని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2000 మందికి కార్మికులకి ఈ రోజున హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. మా టీవీ పరిశ్రమ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కిట్ ఎంత పెద్దది అన్నది కాదు, ఇవ్వాలి అయిన మనసు ఉంది చూసారా, అది విశాలం. దానికి మా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇది కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది, మా కార్మికులకు చాలామంది ఉపయోగపడుతుంది. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ యూనియన్లో ఉన్న సభ్యుల యొక్క సాధక బాధలు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందించాలని తపన కొద్ది ఇక్కడికి వచ్చి వాళ్ళకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు, నమస్తే. అలాగే అక్కడికి వచ్చినప్పుడు మనకు ఆదంబర్ కిరణ్ గారు కూడా అక్కడే ఉండి మాకు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సార్ ఆదంబర్ కిరణ్ గారు. తలసానన్న సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత తెలుగు టెలివిజన్ రంగం యొక్క ధైర్యం పెరిగిందని గట్టిగా చెప్పగలం. ఈరోజు ఆయన సినిమా ఇండస్ట్రీతో పాటు సినీ .tv అని అన్ని చోట్ల ఈరోజు రాగలిగిందంటే మేము నిజంగా ఎన్ని కష్టాలు పడ్డాము ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో మేము అవన్నీ మర్చిపోయాం ఒక్క సెకండ్. ఇది కిట్ కాదు సీనన్న, మాకు ఇచ్చిన కిక్కు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతరం మీ సైన్యంగా టెలివిజన్ ఇండస్ట్రీ కూడా ఉంటుందని ఈరోజుని డెఫినెట్గా మేము చెప్పగలం. ఎందుకంటే ప్రతిసారి మీరు వచ్చినప్పుడు విజయ్ యాదవ్ ఎక్కడున్నాడు, వినోద్ బాల ఎక్కడున్నాడు, ఒకసారి వాళ్ళని తీసుకురా, ప్రసాద్ అన్న ఎక్కడున్నాడు ఒకసారి తీసుకురా అని డైరెక్ట్గా పేర్లు చెప్తారు మీరు. కాబట్టి మాకు ఇచ్చే విలువ నిరంతరం పెరుగుతూనే ఉంది. మేము కూడా అంత కష్టపడి టెలివిజన్ ఇండస్ట్రీలోని కార్మికులందరికీ కూడా ఇలా సర్వ్ చేయడానికి నిరంతరంగా ఇప్పుడు మన శశాంక దగ్గర నుంచి విజయ్, వినోద్, వీళ్ళంతా లేడీస్ కూడా, దీప్తి, వీళ్ళందరూ కూడా విపరీతంగా కష్టపడి ప్రతి ఇంటికి చేర్చాలి తలసానన్న అభిమానాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి అని నడుంగట్టినందుకు నిజంగా ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లవ్ యూ, లవ్ యూ. మీడియా అంటే మీరు టీవీనే, మేము టీవీనే. అయితే ఇప్పటి వరకు మన టీవీ పరిశ్రమని పట్టించుకున్న ప్రభుత్వం కానీ, పట్టించుకున్న నాయకుడు కానీ, పట్టించుకున్న వ్యవస్థ కానీ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం తలసాని శ్రీనివాస యాదవ్ గారు అంటే మన టీవీ వాళ్ళందరితో ఒక రిలేషన్ ఉండడం వల్ల, మన సాధక బాధకాలు తెలియడం వలన మనల్ని కూడా గుర్తించి మనకు ఈ సరుకుల పంపిణీ చేస్తుండడం నిజంగా మేమందరం కృతజ్ఞులం. ఎందుకంటే మేమందరం ఒక డైరెక్టర్స్ అసోసియేషన్గా కానీ, మా కార్మికుల తరఫున కానీ మాట్లాడాల్సి వస్తే టీవీ వర్కర్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఒక 15 రోజులు షూటింగ్ ఉంటే ఆ 15 రోజులు భోజనం గడిచినట్టు, 15 రోజులు లేకపోతే పశువులతో ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 3 నెలలు లాక్డౌన్ ఉంటే ఎవరికి తిండి లేక అసలు ఏం చేయాలో అర్థం కాక ఈ రోజుకి ఆ రోజు 10 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో 1 కిలో బియ్యం కూడా మాకు పరమాన్నంతో సమానం. కాబట్టి ఈ కిట్టు మాకు దేవుడే పంపినట్టుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ నుంచి వచ్చే న్యూస్ కానీ, లేకపోతే కష్టాల్లో ఉన్న జనాన్ని కానీ, ఆలోచనలో ఉన్న జనాల్ని కానీ, ఏం చేయాలని ఆలోచిస్తున్న పబ్లిక్ని కానీ మేము మా టీవీ మీడియా ద్వారా, మా ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చాం. కాబట్టి టీవీ మీడియాని ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించాలి. తలసాని గారు ఎలాగైనా ముందుకొచ్చారు, ఈ విధంగానే గవర్నమెంట్ కూడా గుర్తించి
ఎప్పుడూ సినిమా సినిమా సినిమానే కాకుండా టీవీ లేకపోతే సినిమా లేదు వాళ్ళిద్దరిది భార్యాభర్తల సంబంధం భార్యను వదిలేయొద్దు అనేది మేము ఒక టీవీ కార్మికుడిగా టీవీ డైరెక్టర్గా నేను కోరుకుంటున్నాను దయచేసి టీవీ పరిశ్రమను గుర్తించి తలసాని గారు లాంటి వాళ్ళు ఇంకా 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 ఎన్నో సహాయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్ యూ సో మచ్ ఎప్పుడా షూటింగ్లన్నీ కార్మికుడి దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ఎదురు చూస్తున్నారు ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో క్లియరెన్స్ చూడాలి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఆకలి బాధ అనేది ఉండకూడదని మా పెద్దలందరూ డిసైడ్ చేసి గత 3 నెలలుగా జనరల్ పబ్లిక్ కన్నా ఎక్కువ టీవీ పరిశ్రమలో ఉన్నటువంటి వారందరూ మేమందరం ఒకటే కార్మికుడు లేదు డైరెక్టర్ లేదు ప్రొడ్యూసర్ లేదు మేమందరం ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా ఆకలి బాధలో ఉన్న వాళ్ళకి అందరికీ చేయలేకపోయినా ఇమ్మీడియట్గా అవసరార్థుల లిస్టు ఎప్పటికప్పుడే తయారు చేస్తూ ఈ 3 నెలల్లో కూడా 3 దఫాలుగా అందించారు దాతలకు దండలు ఈ వీళ్ళే కాదు మా ప్రతి అసోసియేషన్లో నుంచి కూడా కొంత వితరణ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఆ బియ్యం ఇచ్చారు అందరు ఇచ్చారు వాళ్ళందరికీ ఈ మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలుపుతూ మన వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలి ఏం పర్వాలేదు మనకు మంచి రోజులు వస్తాయి భగవంతుడు నమ్ముకుని ముందుకెళ్ళాలి షూటింగ్స్ ప్రారంభమైనా కూడా సేఫ్టీ రూల్స్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలతో మనందరం ముందుకెళ్ళాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ శశాంక హక్కుతోనే వాళ్ళకి అయిపోయింది కాదు ఇన్ని 2 నెలల నుంచి మేము వర్క్ లేకుండా కూడా మమ్మల్ని పట్టించుకొని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేసి మీకు ఎలా ఉంది అని కనుక్కొని ఏదైనా అవసరం ఉందంటే ఫోన్ చేయమని మాకు అందరికీ సభ్యులందరికీ మా ఒక కార్మికులందరికీ నిత్యావసర సరుకులు అలాగనే మన తలసాని శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి పోయి అడిగి ఈరోజు ఈ కిట్ను అందించినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం చిన్న మాట అతలో వీళ్ళతో పాటు అజ్ఞాతంగా ప్రతి కార్మిక యూనియన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా అన్ని శాఖల వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత యూనియన్ ఫండ్లోంచి వాళ్ళ కార్మిక సంఘంలో ఉన్న నీడీ పీపుల్కి వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయడం జరిగింది టీవీ పరిశ్రమ తరఫున వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకో చిన్న అమెండ్మెంట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో రైటర్స్ అసోసియేషన్ కూడా కలుపుకొని రైటర్స్ అసోసియేషన్ ఒక 45 మందికి అలాగే మరొక 30 మంది ఇతర శాఖల కార్మికులకి మొత్తం 75 మందికి సోమవారం లేదా మంగళవారం నాడు హెరిటేజ్ వోచర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరో 75 మందికి దీనికి స్పాన్సర్ చేసినటువంటి వారు మరొకసారి ఈటీవీ వారు ఈటీవీ యాజమాన్యం వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ